हाय फ्रेंड्स, वेलकम टू गणेश इनसाइट्स। ना चैनल मीकु केंद्रीय विद्यालय के संबंधी अन्नी अपडेट्स टाइम टू टाइम इस्तुंटानु। ईयर अडमिशन प्रोसेस ऑलरेडी स्टार्ट अयिपोयिंदि अन्नी केवीस लो। ఇవాళటి ఈ వీడియోలో హెచ్ఆర్ఎం హెచ్ఆర్డి కోటా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అలాగే ఈ లిస్ట్ని అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడ చెక్ చేయాలో చూద్దాం। హెచ్ఆర్ఎం హెచ్ఆర్డి కోటా ఎంపీ కోటాతో పాటే వస్తుంది। కొన్నిసార్లు ఎంపీ కోటా తర్వాత, కొన్నిసార్లు ఎంపీ కోటా లిస్ట్ మధ్య మధ్యలో వస్తుంది। ప్రతి కేవీ బ్రాంచ్లో వేరు వేరు టైంలో రిలీజ్ చేస్తారు। హెచ్ఆర్ఎం కోటాని హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ కోటా అని కూడా అంటారు। కానీ ఇప్పుడు హెచ్ఆర్ఎం హెచ్ఆర్డి కోటాని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కోటాగా మార్చారు। సో మీకు అనౌన్స్మెంట్ సెక్షన్లో హెచ్ఆర్డి కోటా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కోటాలా కనిపిస్తుంది। సో ఆ లిస్ట్ని మీరు చెక్ చేసుకోవాలి। మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రికమెండ్ చేసిన స్టూడెంట్స్ని ఈ కోటాలో తీసుకుంటారు। ఈ లిస్ట్ బిఫోర్ 31st August లోపలే వచ్చేస్తుంది। అంతలోపే అడ్మిషన్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయిపోతాయి। సో ఎంపీ ఇంకా రాజ్యసభ మెంబర్స్ కోటా మీకు కేంద్రీయ విద్యాలయ సంఘటన .nic.inలో రిలీజ్ అయింది। నా ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను ఎంపీ రాజ్యసభ కోటా ఎలా చూడాలని, కానీ హెచ్ఆర్ఎం హెచ్ఆర్డి కోటా అలా నేషనల్ వెబ్సైట్లో రాదు। మీరు ఏదైతే మీ కిడ్ సీట్ కోసం అప్లై చేశారో ఆ పర్టిక్యులర్ స్కూల్ బ్రాంచ్ వెబ్సైట్లో మాత్రమే రిలీజ్ అవుతుంది। సో మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయాలి। ఫర్ ఎగ్జాంపుల్, మీరు కేవీఎస్ బేగంపేట్కి అప్లై చేసినట్టయితే కేవీఎస్ బేగంపేట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి హెచ్ఆర్ఎం హెచ్ఆర్డి కోటా చెక్ చేయాలి। కాబట్టి మీరు అప్లై చేసుకున్న స్కూల్ వెబ్సైట్లోకి వెళ్ళి డైలీ చెక్ చేయండి। ఎందుకంటే మీకు ఎంపీ కోటా రిలీజ్ అయింది కాబట్టి హెచ్ఆర్ఎం హెచ్ఆర్డి కోటా కూడా త్వరలోనే రిలీజ్ అవుతుంది। నేను ఎగ్జాంపుల్కి మీకు హెచ్ఆర్ఎం హెచ్ఆర్డి కోటా వెబ్సైట్లో ఎలా చెక్ చేయాలో చూపిస్తాను। సో ముందుగా గూగుల్లోకి వెళ్ళి మీరు ఏ బ్రాంచ్ అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయాలి। ఫర్ ఎగ్జాంపుల్, నేను కేవీ బేగంపేట అంటున్నాను। సో కేవీ బేగంపేట అనగానే మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి। వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు కింద డెస్క్టాప్లో అయితే రైట్ సైడ్లో మొబైల్లో అయితే కింద ఉంటుంది అనౌన్స్మెంట్స్ అని, దీన్ని వ్యూ ఆల్ అనండి। సో ఇక్కడ మీకు చూసినట్టయితే ఈ పర్టిక్యులర్ టాప్లో ఇప్పుడు థర్డ్ లిస్ట్ పైన మీకు హెచ్ఆర్ఎం హెచ్ఆర్డి కోటా అని ఇక్కడ అనౌన్స్మెంట్ సెక్షన్లో అయితే వస్తుంది। సో ఇక్కడికి వెళ్ళి మీరు మీ కిట్ పేరు చెక్ చేసుకోవాలి। డౌన్లోడ్ అనుకుంటాగానే లిస్ట్ వస్తుంది, ఆ లిస్ట్లో వెళ్ళి చెక్. సో ఒక పర్టిక్యులర్ డేట్ అని చెప్పలేము, ఎందుకంటే హెచ్ఆర్ఎం హెచ్ఆర్డి మినిస్టర్స్ పంపించే లెటర్స్ని బట్టే, వాళ్ళు చేసిన రికమెండేషన్ని బట్టే స్కూల్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది। ఈ ప్రాసెస్ ఆల్మోస్ట్ 1 మంత్ వరకు రన్ అవుతుంది। నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు రెగ్యులర్గా స్కూల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి। వన్స్ మీ కిట్ సెలెక్ట్ అవగానే హెచ్ఆర్ఎం హెచ్ఆర్డి కోటాలో మీకు స్కూల్ నుంచి అలాగే కాల్ వస్తుంది, ఇంకా మెయిల్ కూడా వస్తుంది। అంతేకాదు మీకు స్కూల్లో టైం కూడా ఇస్తారు 1 వీక్ వరకు డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి, కాబట్టి మీరు కంగారు పడే అవసరం లేదు। డాక్యుమెంట్స్ అన్నీ మామూలుగా మీరు రెగ్యులర్ స్టూడెంట్కి ఇచ్చే డాక్యుమెంట్సే ఉంటాయి। మీకు ముఖ్య విషయం ఏంటంటే ఈవెన్ స్కూల్ సీట్స్ ఫుల్ అయినా కూడా హెచ్ఆర్ఎం హెచ్ఆర్డి కూడా అప్లై చేస్తే మీ కిట్కి సీట్ గ్యారంటీ। ఎందుకంటే ఓవర్ అండ్ అబవ్ సీట్స్ ఫిల్ అయినా కూడా పైన ఈ సీట్స్ అలాట్ చేస్తారు। సో ఒకవేళ మీరు అప్లై చేసిన స్కూల్లో 40 సీట్స్ ఉన్నట్టయితే అవి ఫుల్ అయినా కూడా 41st సీట్ హెచ్ఆర్ఎం హెచ్ఆర్డి కోటాలో ఇస్తారు। సో ఇవి డీటెయిల్స్ అబౌట్ హెచ్ఆర్ఎం హెచ్ఆర్డి కోటా। సో ఒక పర్టిక్యులర్ డేట్లో కాకుండా వేరు వేరు డేట్లో అయితే రిలీజ్ అవుతాయి, కాబట్టి నా రిక్వెస్ట్ మళ్ళీ చెప్తున్నాను, మీరు డైలీ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి। కొందరి పేరెంట్స్ అడిగారు ఎంపీ కోటా లెటర్ హెచ్ఆర్ఎంకి కూడా అప్లైకబుల్ అవుతుందా అని। అయితే ఎంపీ కోటాకి 10 సీట్స్ ఉంటాయి, ఒకవేళ ఎంపీ మోర్ దెన్ 10 సీట్స్కి రికమెండ్ చేసినట్టయితే కొన్నిసార్లు వాటిని హెచ్ఆర్ఎం కోటాలో కన్సిడర్ చేస్తారు। సో అప్పుడు మీకు ఎంపీ కోటా సీట్స్ హెచ్ఆర్ఎంలో కూడా కన్సిడర్ అవుతాయి। సో ఇది ఇవాళటి వీడియో। నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। నా వీడియో అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తుంటాయి। బీ సేఫ్, బీ హెల్దీ, జై హింద్।